అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక రోజును పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల డిఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని డిఎస్పీ షాకిర్ హుస్సేన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గద్వాల పురవిధుల గుండా కొనసాగింది. ఈ ర్యాలీలో వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలపై వీరంతా అవగాహన కల్పించారు. రఘు మీటింగ్ అనేది యువత వాళ్ళకు దాని యొక్క అవైలబిలిటీ ఎక్కువైపోయింది. అనేక రకాల మార్గాల ద్వారా దాని పైన చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ కొన్ని రకాలుగా అది మన దేశంలోకి చొరబడి యూత్ కి అవైలబిలిటీ జరగడంతో వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోవడం జరుగుతుంది. మార్గ అక్రమాల వారు అయితే పిల్లలను కానీ పెద్దలను కానీ రవాణా చేసి వాళ్ళను రకరకాల పర్పస్లకి వాళ్ళ ఆరోగ్యం ఉపయోగించుకోవడానికి లేదా సెక్షువల్ అబ్యూజ్ చేయడానికి వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి వాటిని నిరోధించడానికి అంతర్జాతీయంగా ఈ రోజు గుర్తించడం జరిగింది. డ్రగ్ అనేది విషం వస్తువు, దీంతో చెడు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి అది మనకు తెలియాలి. ఫస్ట్ తెలిసినాక మీరు ఆటోమేటిక్ గా పోరు. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేసుకోవడంలో మీరు యూత్, నేను పర్టికులర్ గా రిక్వెస్టింగ్ ద యూత్ ఏదంటే అటువంటి ఏమైనా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇండైరెక్ట్ గా ఒక ఫోన్ లేకుంటే పక్క వాళ్ళకి చెప్పినా మీ అంటే మీ ఆఫీసర్స్కి ఎవరికైనా టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ చుట్టూ ఎవరికి చెప్పినా మీ ఎవరికైనా బాధ్యత గల వ్యక్తులు చెప్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మాకు చెప్పినా ఓకే అలాంటి అంటే మనం ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర అటువంటి ఏం లేవు. ఉంటే మాత్రం తీవ్రంగా శిక్షించడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ ఖాళీగా ఉండకుండా ఖాళీ ఉన్న టైంలో చదివినంతసేపు చదివి శరీర దారిద్ర్యం కొరకు ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి మధ్య క్విజ్లు ఇవి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీటిల్లో పార్టిసిపేట్ చేసి ఎప్పటికీ బిజీ ఉండాలి. ఇప్పుడు అందరు తెలుసు కదా ఎంటీ మైండ్ హెవెన్స్ అని తెలుసా లేదా మాటలో ఉండాలి. కాబట్టి ఖాళీగా ఉంచకుండా మన ఏమైతే ఏది ఉంటుందో దాని మీద నేను ఫోకస్ చేసి మంచిగా మీరు మనకు భారతదేశానికి మంచి పౌరులుగా మీరు వస్తారని నేను ఆశిస్తూ ఈ డ్రగ్స్కే కానీ ఇలాంటి అలవాట్లు ఉన్న వాటికి ఎటువంటి దూరంగా ఉంటామని వాళ్ళందరం ప్లెడ్జ్ చేస్తాము.